హాయ్ గాయస్, తెలుగు టెక్ ఆఫీస్కి స్వాగతం. మీ యూట్యూబ్ ఛానల్కి జస్ట్ 3 మినిట్స్లోనే యూట్యూబ్ ఛానల్ ఆర్ట్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఛానల్ ఆర్ట్ అన్న ఛానల్ బ్యానర్ అన్న ఒకటే, దాన్ని ఎట్లా క్రియేట్ చేయాలో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికోసం ఫ్లెక్సెల్ యాప్ అనే ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వన్స్ యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఒకసారి యాప్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ క్యాన్సిల్ బటన్ మీద క్లిక్ చేసేసిన తర్వాత న్యూ టెక్స్ట్ అని ఉంటుంది కదా, ఇక్కడ కింద చూసుకోండి, డిఫాల్ట్ దెన్ను థిన్ కీప్ క్లైమ్ అండ్ అండ్ న్యూ టెక్స్ట్ అని ఉంది, దీని మీద క్లిక్ చేసుకోవాలి. దీని మీద క్లిక్ చేస్తే రెడ్ కలర్లో ఇది ఓపెన్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే టెక్స్ట్ అంతా తీసేయాలి. ఇక్కడ డిలీట్ బటన్ మీద క్లిక్ చేసి మళ్ళీ డిలీట్ బటన్ మీద క్లిక్ చేసి మళ్ళీ డిలీట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత పైన 3 డాట్స్ ఉంటాయి, 3 డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇమేజ్ సైజ్ అనే బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే ప్రెస్ట్ అని ఉంటుంది, దీని మీద ఇక్కడ యారో మార్క్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి. యూట్యూబ్ ఛానల్ బ్యానర్ అనే బటన్ మీద క్లిక్ చేసి ఓకే బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. మనకు రెడ్ కలర్లో బ్యాక్గ్రౌండ్ అయితే వచ్చేసింది. ఇప్పుడు దీని మీదకి ఒక ఫోటో తీసుకురావాలి. ఆ ఫోటో దేనికి యూజ్ అవుతుందంటే ఛానల్ బ్యానర్ కరెక్ట్గా సెట్ చేయడానికి యూజ్ అవుతుంది. దానికోసం కింద ఏ అనే సెక్షన్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ రౌండ్ సర్కిల్ ఉంది, రౌండ్ సర్కిల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంపోర్ట్ అనే దాంట్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మనకు ఇక్కడ చూసుకోండి డౌన్లోడ్స్ అని ఉంది కదా, ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేసి పిక్చర్స్లోకి వెళ్ళిపోతే చాలా ఫోల్డర్స్ ఉన్నాయి, లింకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఫోటో అనేది ఏ ఫోల్డర్లోకి వెళ్ళిందో చూసుకోవాలి. నేను ఏంటంటే డౌన్లోడ్స్ అనే ఫోల్డర్లో ఓపెన్ చేసిన తర్వాత దీంట్లోకి వెళ్తున్నాను. వెళ్ళిపోయిన తర్వాత ఆ ఫోటో ఎక్కడుందో నేను ఇక్కడ నుంచి అయితే సెర్చ్ చేసుకున్నాను. మీరు కూడా అంతే, ఆ ఫోటో ఏ ఫోల్డర్లోకి వెళ్ళింది, ఎక్కడుందో కరెక్ట్గా మీరు సెర్చ్ చేసి వెతుక్కోవచ్చు అనమాట. నేను చూడండి ఇట్లా కిందికి స్క్రోల్ చేస్తూనే ఉన్నాను, ఫోటో ఎక్కడుందో మీరైతే కొంచెం ఓపిక పట్టి తీసుకోండి. చూడండి నాకు ఫోటో అయితే దొరికేసింది, ఫోటోని తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ ఓకే బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. సేమ్ మీరు కూడా అంతే ఇలాంటి ఫోటోని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత పక్కకి ఇట్లా స్క్రోల్ చేస్తూ ఉండంటే ఇక్కడ చూసుకోండి మనకు ఇక్కడ రిలేటివ్ సైజ్ అని ఉంది, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ విడ్త్ 75 ఉంది కదా, ఇట్లా ఫుల్ స్క్రీన్లో పెట్టేసుకోవాలి. ఫుల్ స్క్రీన్లో పెట్టేసుకున్న తర్వాత ఓకే బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు జూమ్ సింబల్ ఉంది, జూమ్ సింబల్ని ఇట్లా జూమ్ చేయాలి. జూమ్ చేసి కరెక్ట్గా మనకు ఇట్లా జూమ్ చేసి ఇట్లా పెట్టేసుకోవాలి. ఇట్లా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ దీని మీద క్లిక్ చేస్తే ఇప్పుడైతే మనకు కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఒకసారి బ్యాక్ బటన్ క్లిక్ చేశాను, కరెక్ట్గా సెట్ అయిపోయింది. సెట్ అయిపోయిన తర్వాత మీ ఛానల్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ రాసుకోవాలి. నేను దానికోసం ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే టెక్స్ట్లోకి వెళ్ళిపోయి మళ్ళీ పెన్సిల్ సింబల్ ఇట్లా పెన్సిల్ సింబల్ అయితే 2 టైమ్స్ ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత టెక్స్ట్ మొత్తం తీసేసి మీ ఛానల్ నేమ్ ఏంటో రాసేయండి. నేను మధు వ్లాగ్స్ అని రాసేస్తున్నాను నా ఛానల్ నేమ్. మీ ఛానల్ నేమ్ ఏదైతే అది మధు వ్లాగ్స్ తెలుగు. ఇట్లా రాసేసిన తర్వాత ఓకే బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత దీన్ని ఇక్కడ తీసుకురావాలి. తీసుకొచ్చేసిన తర్వాత దీనికి ఒక ఫాంట్ యాడ్ చేయాలి. దానికోసం ఏఐనా సెక్షన్లోకి వచ్చేసి పక్క స్క్రోల్ చేస్తూ ఉండంటే ఇక్కడ ఫాంట్ అని ఉంటుంది. ఫాంట్లో కిందికి ఇట్లా స్క్రోల్ చేస్తే ఇక్కడ చూసుకుంటే రెగ్యులర్ అని ఉంది కదా, దీన్ని ఇక్కడ చూసుకోండి, దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసి ఓకే బటన్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఏమైనా సెక్షన్లోనే పక్కకి స్క్రోల్ చేస్తూ ఉండంటే సైజ్ అని ఉంటుంది, కొంచెం సైజ్ అనేది కొంచెం పెద్దగా పెంచేసుకోండి. ఇట్లా కొంచెం పెద్దగా పెంచేసుకున్న తర్వాత హైలైట్ చేసుకోవాలి. ఇట్లా చూడండి మళ్ళీ ఇట్లా వంకర తిరిగింది కదా, మళ్ళీ సేమ్ పొజిషన్లోకి తీసుకురావాలంటే అంటే అన్డూ చేయాలంటే దీని మీద క్లిక్ చేసిండి, అన్డూలోకి వెళ్ళిపోతాం. అండూలోకి వెళ్ళిపోయిన తర్వాత దీన్ని కరెక్ట్గా పొజిషన్లో అయితే పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఛానల్ ఏమైతే పెట్టేసుకున్నాం, ఛానల్లో ఎలాంటి వీడియోస్ పెడతాం ఇప్పుడు దాని గురించి కూడా పెట్టాలి. దానికోసం మళ్ళీ ప్లస్ సింబల్, మళ్ళీ టెక్స్ట్, మళ్ళీ పెన్సిల్. నేను ఏంటంటే ఇక్కడ వ్లాగ్స్ ఇక్కడ చూసుకుని నేను వ్లాగ్స్ పెట్టేశాను. మళ్ళీ ఇంకోటి వ్లాగ్స్ పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇది ఇచ్చేసి కుకింగ్ అని పెడుతున్నాను. ఇక్కడ చూసుకోండి COOKING కుకింగ్. మళ్ళీ ఇక్కడ ఫ్యాషన్ అని పెట్టేస్తున్నాను, చూసుకోండి FASHION ఫ్యాషన్ అని పెట్టేసి ఓకే బటన్. దీన్ని కూడా అంతే ఇట్లా తీసుకురావాలి, సైజ్ తగ్గించేసేయాలి దీన్ని. కాబట్టి పక్కకి ఇట్లా స్క్రోల్ చేసి సైజులోకి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం సైజ్ తగ్గించేసి ఇట్లా కిందకి పెట్టాలి. మళ్ళీ ఓకే బటన్, మళ్ళీ దీనికి కూడా అంతే ఫాంట్ యాడ్ చేయాలి. దానికోసం ఫాంట్లోకి వచ్చేసిన తర్వాత మీకు కావాల్సిన ఫాంట్ ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ ఫాంట్ తీసుకుంటున్నాను, ఈ ఫాంట్ పైన ఇక్కడ చూసుకోండి రెగ్యులర్ ఉంది ABZ అని. తీసుకున్న తర్వాత కింద ఇట్లా పెట్టేసుకొని చూడండి కరెక్ట్గా ఏ పొజిషన్లో కావాలంటే ఆ పొజిషన్లో అయితే పెట్టేసుకోవచ్చు. దానికి తెలిసి ఇట్లాగే మీరు కరెక్ట్గా ఇట్లా సేమ్ ఇదే సైజులో పెట్టేసుకుంటే సరిపోతుంది. మీరైతే దీనికి కలర్స్ కావాలంటే కలర్స్ని అయితే పెట్టేసుకోవచ్చు. నేను ఇట్లానే సేవ్ చేస్తున్నాను, మీరు సేమ్ వైట్లోనే పెట్టేసుకోండి, మార్చొద్దు, మార్చితే బాగోదు. సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కలర్ ఎట్లా మార్చుకోవాలనేది. వ్లాగ్స్ అనే బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత కలర్స్ మార్చుకోవాలంటే ఇక్కడ చూసుకోండి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే పెట్టేసుకోవచ్చు. నేను ఏంటంటే వైటే పెట్టేస్తున్నాను, వైట్ పెడితేనే చాలా బాగుంది. మళ్ళీ ఇక్కడ భూతత్వం సింబల్ మీద క్లిక్ చేసి మళ్ళీ దీన్ని యాస్టిజ్గా
మొత్తం సైజులోకి తీసుకొచ్చేసేసిన తర్వాత మళ్ళీ దీని మీద క్లిక్ చేసి ఇక్కడ చూసుకోండి లాక్ మనకు ఇక్కడ సైజు ఉంది కదా ఇంతకుముందు తీసుకున్న ఫోటోని దాన్ని హైడ్ చేయాలి ఇక్కడ ఇక్కడ చూసింది రెడ్ కలర్లోకి వస్తే హైడ్ అయిపోతుంది హైడ్ అయిపోయిన తర్వాత దీన్ని మనం మొబైల్లోకి ఎక్స్పోర్ట్ చేసుకోవాలి దానికోసం త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి ఇమేజ్ సైజు అంతా కరెక్ట్గానే ఉంది ఇమేజ్ సైజ్ క్లిక్ చేయొద్దు మళ్ళీ త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ ఇమేజ్లోకి వెళ్ళిపోయిన తర్వాత డామినేషన్ అని ఉంటుంది డామినేషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత వెరీ హై బటన్ మీద క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ బటన్ మీద క్లిక్ చేస్తే ఇది సేవ్ అయిపోయింది మనమైతే మన యూట్యూబ్ ఛానల్కి పెట్టేసుకోవచ్చు దానికోసం గూగుల్ క్రోమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ యూట్యూబ్ డెస్క్టాప్ ఓపెన్ చేయాలి నేను చూపిస్తాను మీకు అది సేమ్ అది కూడా మళ్ళీ చూపిస్తాను యూట్యూబ్ డెస్క్టాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోండి ఇక్కడ మ్యాజిక్ పెన్ ఉంటుంది దీన్ని కస్టమైజేషన్ అంటారు కస్టమైజేషన్ క్లిక్ చేసి బ్రాండింగ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూసుకోండి బ్యానర్ ఇమేజ్ అని ఉంది చేంజ్ అనే బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి అయితే మనం అప్డేట్ చేసుకోవచ్చు మన యొక్క బ్యానర్ని బ్రౌజర్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మనం ఏదైతే పెట్టుకున్నామో మధు వ్లాగ్స్ అని తెలుగు కరెక్ట్గా ఇది ఈ షేప్లోకి రావాలి వచ్చేసిన తర్వాత డన్ అనే బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ పైన పబ్లిష్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే మన ఛానల్కి అయితే సెట్ అయిపోతుంది చూడండి కొంచెం టైం పట్టి సెట్ అవ్వడానికి నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ప్రివ్యూ ఏ విధంగా వస్తుందో చూడండి ఈ విధంగా అయితే మనకు బ్యానర్ అయితే వస్తుంది ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు గాయస్ ఛానల్లో 1000 రూపీస్ గివ్ అవే నడుస్తుంది గివ్ అవే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీరు అక్కడ నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు ఈ వీడియో అంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ రూపంలో మీ సజెషన్స్ ఇవ్వండి థ్యాంక్ యూ